ఈ నెల నుంచి ఒక కొత్త రూల్ అమల్లోకి వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం విడుదల చూసిన ఈ రూల్ ఏదైతే ఉందో ఆధార్ కార్డుకు సంబంధించి ప్రతి మనిషికి ఇక్కడ నుంచి ఆధార్ తప్పనిసరి ఒకవేళ ఆధార్ కనుక లేకపోతే ఒక మూడు పనులు మనకి కావాల్సిన ఇంపార్టెంట్ అయిన మూడు పనులు మాత్రం ఎట్టి పరిస్థితిలో జరగవు ఇప్పటివరకు ఆధార్ ఉన్నా లేకపోయినా ఏదో రకంగా జరిగినవి అవి కానీ ఇక్కడ నుంచి మాత్రం ఆధార్ను పూర్తిగా తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఆ మూడింట్లో ఒకటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇంటర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలి అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి తప్పనిసరి చేస్తూ ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ తీసుకుంది ఇది ఆల్రెడీ జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చేసింది ఇక రెండోది ఏంటి అంటే పాన్ కార్డు ఖచ్చితంగా మీరు పాన్ కార్డు ప్రతి వ్యక్తికి ఇప్పుడు అవసరం మీరు పాన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా పాన్ కార్డు తీసుకోవాలి అన్న ఎందుకంటే ఇంతకుముందు పాన్ కార్డు నెలలు పట్టేది ఇప్పుడు వారాల్లోకి ఇప్పుడు రోజుల్లోకి గంటల్లోకి కూడా వచ్చేసింది ఇప్పుడు పాన్ కార్డుని అతి త్వరగా ఇచ్చేందుకు కూడా కేవలం గంట వ్యవధిలోని ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సన్నాహాలు మొదలుపెట్టింది ఆ మధ్య దానికి సంబంధించిన వార్తను కూడా చూసాం ఇప్పుడు తాజాగా ఈ పాన్ కార్డు పొందాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరం ఆధార్ కార్డు లేకుండా పాన్ కార్డ్ ఇవ్వరు ఆధార్ కార్డుతో పాటే పాన్ కార్డును లింక్ చేస్తారు పాన్ కార్డు ఇచ్చినప్పుడే మొన్నటి వరకు మనకి ఆధార్ పాన్ లింకు గడువు పెంచడం జరిగింది ఆధార్తో పాన్ కార్డ్ లింక్ పెట్టుకోవాలని చెప్పి సో ఇప్పుడు తాజాగా ఆధార్ కార్డు ఉంటేనే పాన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కొత్తగా ఎవరైనా పాన్ కార్డు పొందాలి అన్న అలాగే ఇక విదేశీ వ్యవహారాలకు సంబంధించి కూడా ఈ ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది ఇది మూడోది చాలా కీలకమైన అంశం ఒకవేళ మనం పాస్పోర్ట్ లాంటిది తీసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఆధార్ నెంబర్ తప్పనిసరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఈ వివరాలను అలాగే దానికి సంబంధించి ట్యాలీ చేసుకుంటారు ఆధార్ లేకుండా పాస్పోర్ట్ కూడా ఇక్కడి నుంచి ఇవ్వబడదు గతంలో ఆధార్ లేకపోయినా చాలామంది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా లేదంటే వాటర్ ఐడి ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా రకరకాలుగా ఏదో రకంగా పాస్పోర్ట్ అయితే తెచ్చుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అట్లా కాదు ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది ఇది కూడా ఆల్రెడీ జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చేసింది అయితే ఈ మూడు విషయాల్లోనే కాకుండా ఎంప్లాయీస్కి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో కూడా పిఎఫ్ అకౌంట్ అకౌంట్లో కూడా ఆధార్ కార్డును ఖచ్చితంగా లింక్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆధార్తో పీఎఫ్ ఖాతాను లింక్ చేసుకుంటే చాలా సులువుగా డబ్బుల్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇవన్నీ ఆల్రెడీ జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చేసాయి ఇక్కడ నుంచి ఎవరైనా సరే ఈ మూడు అంశాలకు సంబంధించి అలాగే ఉద్యోగులకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ విషయంలో కూడా ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఖచ్చితంగా ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ చేయాలి అనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గతం నుంచి పదే పదే చెబుతోంది ఇక నుంచి పాన్ కార్డ్ పొందాలనుకునే వాళ్ళు ఆధార్ కార్డ్ కంపల్సరీ కాబట్టి ఆటోమేటిక్ గా ఆధార్ పాన్ కార్డ్ లింక్ అయిపోయి బయటకు వస్తుంది ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆధార్ కార్డు ఇప్పుడు తప్పనిసరి చేయడం అనేది ఒక రకంగా చాలా మందికి షాక్ ఇచ్చే అంశమే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి